హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ జీటీ గేమ్ ప్లే. అండ్ గైస్, ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో మీ అందరికీ తెలిసిందే కదా, మన ఆడంబా బేగాడి కోసం వచ్చేసి ఒక మంచి ఇల్లు కొనాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి రీసెంట్గా ఒక బ్యాంకు కూడా దొంగతనం చేశాను. అండ్ అక్కడ మనకి కావాల్సినంత మనీ అయితే రాలేదు. ఒక ఇల్లు కొనడానికి మనకి ఎంతైతే మనీ కావాలో అంత మనీ రాలేదన్నమాట. అందుకని చెప్పేసి నెక్స్ట్ డే నేను ఏం చేశానంటే ఒక 4-5 ఏటీఎమ్స్ చోరీ చేశాను. సో మనకైతే కావాల్సిన మనీ వచ్చేసింది. అండ్ మన ఆడంగాడి కోసం ఒక మంచి ఇల్లు అయితే కొన్నాను ఫారెస్ట్లో, చాలా బాగుంటుంది అన్న. సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇల్లు, అయితే మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఈరోజు ఏంటంటే మనం వీడిని అక్కడ దింపేసి రావాలి. వీడి ఏంటంటే పడుకున్నాడు, చూసారా వాడు ఏం చేస్తున్నాడు, ఇంకా లేగలేదు. ఇప్పుడు ఏంటంటే వీని లేపి తీసుకొని వెళ్దాం అక్కడికి, ఓకేనా గైస్? సో అక్కడికి రారా అంటే వీడు కొంచెం ఏంటంటే నేను వెళ్ళను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే వీడికి కొంచెం మమ్మల్ని వదిలేసి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. కానీ వీడిని ఇక్కడ ఉంచుకుంటే మనకి ఇంకా కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి, కొన్ని మిషన్స్ కంప్లీట్ చేయాలి. ఆ మిషన్స్ కంప్లీట్ చేయాలంటే వీడు అక్కడ ఉండాల్సిందే, ఓకేనా గైస్? అదనమాట మ్యాటర్ మొత్తానికైతే. ఇప్పుడు ఏంటంటే వీడిని తీసుకెళ్దాం. ఇంకా లేగరా రే, ఫాస్ట్గా లేగరా, ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, మార్నింగ్ అయిపోయింది, తొందరగా లెగిస్తే మనం బయలుదేరదాం. లెగరా బాబు, తొందరగా లెగరా, లెగరా. ఓకే, మొత్తానికి అయితే లెగసాడు గైస్. మనమైతే ఇంకా బయలుదేరదాం, ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. వీడు ఇంకా స్నానం చేయలేదు, పర్లేదు, ఆడు గబ్బున కొడుకు ఎప్పుడు స్నానం చేయడు, ఎప్పుడు చూసినా ఆ తెల్లబని నేను వేసుకొని ఉంటాడు. పర్లేదులే, మనమైతే బయలుదేరదాం. ఎదుగోండి గైస్, ఇదే అన్నమాట ఈ వెహికల్. ఇదేంటిది, నేను ఆడికి బ్లాక్ కలర్ వెహికల్ కదా తీసుకోమంది, వీడు దీంట్లో పెట్టుకున్నాడు ఆ లగేజ్ మొత్తం. సర్లే గైస్, నేనేమో వీడికి బ్లాక్ కలర్ వెహికల్ ఇస్తానన్నాను, వీడేమో ఇది తీసుకున్నాడు. బ్లాక్ కలర్ వెహికల్ వచ్చేసి కొంచెం స్పీడ్ ఎక్కువ, బట్ వీడైతే ఇది చూస్ చేసుకున్నాడు. ఇంకేం చేయలేం, వీడి కర్మ. వీడికి వచ్చేసి మనం అక్కడ డ్రాప్ చేసాక ఈ వెహికల్ కూడా వాడికే ఇచ్చేస్తాను, ఎందుకంటే వాడికి అక్కడ ఏదైనా వర్క్ ఉంటే చూసుకుంటాడు కదా, అందుకని చెప్పేసి. ఓకే, మెల్లిగా మెల్లిగా ఒక్కసారి మీకు మ్యాప్లో లొకేషన్ చూపిస్తాను. వీడి హోము, వీడి న్యూ హోమ్ ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ అన్నమాట. లొకేషన్ వచ్చేసి ఒకసారి మార్క్ చేద్దాం. ఓకే, ఇక్కడికి అన్నమాట ఇప్పుడు మనం వెళ్ళాల్సింది. సో చాలా దూరం ఉంది. ప్రజెంట్ వచ్చేసి వీడి లగేజ్ ఉంది కాబట్టి, అండ్ లగేజ్ అనే కాకుండా ఈ వెహికల్ కూడా వాడికి అక్కడే వదిలేసి రావాలి, అందుకని చెప్పేసి. సో దూరమైనా సరే ప్రజెంట్ ఈ వెహికల్ మీద వెళ్దాం. సో నెక్స్ట్ ఇంకా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ లేదంటే మన ఫ్లయింగ్ బైక్ ఉంది కదా, సో ఈ రెండిట్లోంచి ఏదో ఒకటి తీసుకుని తొందరగా వెళ్ళిపోవచ్చు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి ప్రజెంట్ చిన్న వెహికల్ కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నమాట వెళ్ళాలంటే, చాలా లాంగ్ ఉంది కాబట్టి. గైస్, ప్రజెంట్ వచ్చేసి మనమైతే ఈ సిటీని దాటేసి వెళ్ళాలి, సిటీ అవుట్కట్స్కి వెళ్ళాలి. సో కొంచెం చాలా లాంగ్, అండ్ ఈరోజు వచ్చేసి చాలా హెవీ ట్రాఫిక్ కూడా ఉంది, ఎందుకో తెలియదు, ఎప్పుడు కూడా ఇంత ఉండేది కాదు, బట్ ఈరోజు చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. అండ్ ఇంకొక చిన్న విషయం మర్చిపోయాను స్టార్టింగ్లోనే చెప్పాలి, బట్ ఇప్పుడు చెప్తున్నాను గైస్, ఏమనుకోవద్దు. సో చాలామంది మర్చిపోయి ఉంటారు కదా, సో వీడియోని లైక్ చేయడం. సో ప్లీజ్ అన్న మర్చిపోవద్దు, కింద చూడండి మీరు ఇంకా లైక్ చేసేలేదు, సో లైక్ చేస్తే లైక్ చేసేయండి. అండ్ మీకు కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్ పైన క్లిక్ చేసి పెట్టండి, ఓకేనా? సో చాలా సింపుల్ అన్నమాట. సో మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయేది ఏం లేదు కదా, సింపుల్గా జస్ట్ అట్లా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అండ్ గైస్, మొత్తానికైతే మనం సిటీ అవుట్కట్స్కి వచ్చేసాం. సో చాలా లాంగ్ అయిపోద్దని వీడియో కొంచెం కట్ చేసేసాను మధ్యలో. సిటీ అవుట్కట్స్కి అయితే వచ్చేసాం, ఇక్కడ సిటీ అవుట్కట్స్కి వచ్చాం. అండ్ ఓకే, ఇక్కడ కూడా కొంచెం కట్ చేసేస్తాను, లేదంటే వీడియో నాకు తెలిసి ఒక 1 అవర్ అయిపోతుంది, అందుకని చెప్పి కట్ చేశాను. అండ్ ఇక్కడ రోడ్డు వచ్చేసి స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ ఒక్కసారి మనం మ్యాప్ చూసుకుందాం, కరెక్ట్గా వెళ్తున్నామా లేదా, లేదంటే మళ్ళీ దెబ్బైపోతాం, అందుకని చెప్పేసి. ఓకే, కరెక్ట్ వేనేనా? ఓకే గాయస్, రోడ్డు అయితే స్ప్లిట్ అయింది కాబట్టి ఇక్కడ మనం రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఓకే, ఈ వే కరెక్ట్ అన్నమాట. లాస్ట్ టైం వచ్చేసి ఫస్ట్ ఆ ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ స్ట్రైట్గా వెళ్ళిపోయాను నేను, ఏంటంటే చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత చూశాను. సో తర్వాత అర్థమైంది నేను వచ్చింది రాంగ్ రూట్ అని చెప్పేసి, అందుకే ఇప్పుడు కేర్ఫుల్గా చూసుకుంటున్నాను మళ్ళీ సేమ్ మిస్టేక్ అవ్వకుండా. అందుకే ఒకసారి జరిగిన మిస్టేక్ మళ్ళీ జరగకూడదు అంటే జరిగిన మిస్టేక్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే గైస్, మొత్తానికి మనమైతే మెయిన్ రోడ్కి వచ్చేసాం ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇంకా మాల్ ఉండదు, ఒక రేంజ్లో వెళ్దాం ఇక్కడ నుంచి, ఇంకా టాప్ స్పీడ్ వెళ్దాం. టాప్ స్పీడ్ ఎంత ఉంది ఈ వెహికల్ అసలు చూడలేదు, 114, 115, ఓకే 120 అనుకుంటా, హయ్యెస్ట్ 121, ఓకే 23, 24, 25 హయ్యెస్ట్ ఐ థింక్. సో మొత్తానికి 125 అనుకుంటా ఈ వెహికల్ యొక్క హయ్యెస్ట్ స్పీడ్ వచ్చేసి. ఇది మనకి ఏంటంటే ఆఫ్ రోడ్లో కూడా చాలా బాగా వెళ్తుంది అన్న, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే గైస్, మొత్తానికి అయితే మనం ఇంకా చాలా అంటే చాలా 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 దూరం వచ్చేసాం, అంటే మన ఆడంగాడి కొత్త ఇంటికి దగ్గరకు వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా టోటల్ మనకి ఆఫ్ రోడే ఉంటుంది, ఆఫ్ రోడ్ ఇంకా మాల్గా ఉంటుందన్న. ఆఫ్ రోడ్లో వచ్చేసి ఈ వెహికల్ని ఆపేవాడే లేడు. ఎందుకంటే కానీ ఫ్రంట్ మీకు ఇవి ఇల్లు కనిపిస్తుందా, ఇది వచ్చేసి మన సకురాగాడి హోమ్ అనమాట.
సీజన్ 1 సకురా సకూరి ఉంటారు కదా వాళ్ళ ఇల్లు అది. సో కుదిరితే తొందరలోనే వాళ్ళ హోమ్ టూర్ కూడా చేద్దాం. కాకపోతే ప్రజెంట్ వచ్చేసి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మన ఆడమ్ గారికి సీజన్ 1 సకురా ఉన్నాడు కదా, మాస్క్ పెట్టుకొని ఉంటాడు, వాడికి మన ఆడమ్ బాబాయ్ గారికి కొంచెం ఒక చిన్న గొడవ అయితే అయింది. ఆ గొడవ కంప్లీట్ అయిపోయింది అనుకో, ఆ గొడవ విషయం తేల్చేస్తే వాళ్ళ హోమ్ టూర్ వీడియో చేయొచ్చు. అండ్ ఈ గొడవ ఎందుకు అయింది అనేది మీకు డౌట్ రావచ్చు, ఆ గొడవ ఎందుకు అయింది అసలు ఎలా అయ్యింది అనేది ఫుల్గా వీడియో చేశాను. ఆ వీడియో కొంచెం ఇంకా ఎడిటింగ్ చేయాలి, ఆ ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతే తొందరలోనే ఆ వీడియో కూడా నేను రిలీజ్ చేసేస్తాను. ఓకేనా గైస్, వీలైనంత తొందర ఆ వీడియో వచ్చేలా చూస్తాను. రిలీజ్ చేయడానికి కొంచెం టైం పట్టచ్చు మేబీ, ఎందుకంటే దాంట్లో ఎడిటింగ్ ఉంది కొంచెం చేసేది, అది కంప్లీట్ అయిపోగానే నేను రిలీజ్ చేసేస్తాను. ఓకేనా? ఓకే గైస్, మొత్తానికి మనకైతే ఇక్కడ ఆఫ్ రోడ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనమైతే వీలైనంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. వీలైనంత తొందరగా వీళ్ళని ఇక్కడ దింపేసి మనమైతే ఈరోజు మనకి ఇంకొక రెండు మిషన్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేయడానికి వెళ్ళాలి. అవి కంప్లీట్ చేసేసుకుంటే ఈ రోజుకి మన మిషన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అండ్ గైస్ ఇదిగోండి, ఇదే అనమాట మన ఆడమ్ బాబాయ్ గారి న్యూ హోమ్. సో చూసారు కదా, కనిపిస్తుంది కదా, అదే అనమాట. అండ్ దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఈ లోయ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇక్కడ నుంచి కానీ పడ్డామనుకో ఇంకంతే, మూడో గంటకి తెలియకుండా చచ్చిపోతాం ఇక్కడే, అట్లుంటుంది. ఓకే, మనం ఎందుకు పడదాం అక్కడ కానీ. ఇదండి గైస్ ఇదేనమాట మన ఆడమ్ బాబాయ్ గారి న్యూ హోమ్. $3.2 million పెడితే మనకి ఈ సీక్రెట్ హిడెన్ హౌస్ అయితే వచ్చింది. సో బయట నుంచి చూడడానికి మీకు నార్మల్గా అనిపించవచ్చు, కానీ లోపలికి వెళ్తే ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్న. అసలు సిటీలో కూడా మనకి ఏంటంటే ఇలాంటి హౌస్ ఉండదు, అట్లుంటుంది. పదాన్ని మనమైతే లోపలికి వెళ్ళిపోతాం. రా ఆడమ్ బాబాయ్, నీ ఇల్లే, సో చూడాల్సింది మెయిన్గా నువ్వే అనమాట. ఓకే, సో గైస్ చూసారు కదా ఎట్లుంది, నెక్స్ట్ లెవెల్ కదా, మామూలుగా ఉండదు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, లొకేషన్ అద్దరిపోయింది కదా. సో మీకు ఎలా అనిపించింది గైస్, కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇల్లు ఎలా ఉందనేది. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి మనం లోపలికి వెళ్దాం. సో ఇది వచ్చేసి బయట వ్యూ, అండ్ లోపల కూడా చూడాలి కదా. సో లోపల ఎలా ఉందో చూపిస్తాను. రారా ఆడమ్ బాబాయ్, రారా నువ్వేరా బాబు, చూడాల్సింది మెయిన్గా, నీకు నచ్చిందో లేదో చెప్పు. ఓకే గైస్, ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఎంట్రీలోనే మనకు వచ్చేసి ఇక్కడ కిచెన్ ఉంది. కిచెన్ చూపించేస్తాను మీకు ఒక్కసారి. డోర్ ఓపెన్ చేయగానే మనకైతే ఇక్కడ కిచెన్ ఉంటుంది, మొత్తం మోడ్రన్ కిచెన్ అనమాట. ఓకే, కిచెన్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు కదా. అండ్ ఇక్కడ సోఫా సెట్స్ వామ్మో, అండ్ పీసీ కూడా ఉంది. ఓకే, వీడు గేమ్స్ ఆడుకోవడానికి లేదా బోర్ కొట్టినప్పుడు సినిమాలు చూసుకోవడానికి పెద్ద పెద్ద టీవీ కూడా ఉంది. వాడి మొహంలో చూడండి అసలు సంతోషం పట్టట్లేదు, వాడికి చాలా హ్యాపీగా ఉన్నట్టుంది ఇల్లు చూసాక. నాకే నచ్చేసింది, సూపర్గా ఉంది కదా గైస్, నెక్స్ట్ లెవెల్. అసలు ఒక్కసారి పైకి కూడా వెళ్దాం, ఇక్కడ పైన ఏముంది. ఓకే, చదువుకోవడానికి బుక్స్. ఓకే, ఇటు చదువుకుంటాడంటారా గైస్, నాకైతే డౌటే. అండ్ ఇక్కడ పడుకోవడానికి బెడ్, అండ్ పడుకున్నప్పుడు చూడడానికి ల్యాప్టాప్ కూడా ఉంది అమ్మ బాబాయ్. అండ్ స్నానం చేసాక వేసుకోవడానికి బట్టలు కూడానా, ఏమేమి ఉన్నాయి, బనియన్, జాకెట్టు, షర్టు. ఓకే, లేడీస్ డ్రెస్సులు కూడా ఉన్నాయి. లేడీస్ డ్రెస్ లేడీకి ఎందుకు, మనకి ఎందుకులే గాయస్, వాడిష్టం అది. బాత్రూమ్ కూడా ఉంది. ఓకే, బాత్రూమ్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళరా, ఇంత మంచి వద్దులే, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఓకే గైస్, మొత్తానికి నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఒక్కసారి మనం ఏంటంటే బయట స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, సో అక్కడికైతే వెళ్దాం. దారా మనం ఒక్కసారి ఏంటంటే స్విమ్మింగ్ లోపలికి, ఐ మీన్ స్విమ్మింగ్ పూల్లోకి దూకుదాం. ఓకే, అట్లుంటుంది జంప్ మామూలుగా ఉండదు. ఇది వచ్చేసి మన డాల్ఫిన్ డైవ్ అనమాట, అట్లుంటుంది. మళ్ళీ డాల్ఫిన్ డైవ్ అంటే మీరేమంటారు నాకు తెలీదు, నేనైతే దీన్ని డాల్ఫిన్ డైవ్ అని అంటాను. ఓకేనా? రారే ఆడమ్ బాబాయ్, నువ్వు కూడా జంప్ చేయి, రావట్లేదు గైస్, వాడికి భయం వేసినట్టుంది. ఈ వాటర్ చూడగానే వాడికి ఈత వచ్చే రాదు అని నాకు కూడా తెలీదు. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి అక్కడ చూడండి, ఆ చెట్టు సగం సగాన్ని నరికేసారబ్బా. అరే రే, మెల్లిగా మెల్లిగా కాలు జారుతుంది ఇక్కడ, మెల్లిగా అద్ది. స్నానం చేసాక ఇక్కడ వచ్చేసి మంట ఉంది కదా, సో ఈ మంట దగ్గర కాపుకోవాలి. సో రారే ఆడమ్ బాబాయ్, అక్కడి నుంచి చూసావు ఎట్రా, నువ్వు కూడా వచ్చేద్దా. ఓకే, వచ్చాడన్న వీడు కూడా వచ్చేసాడు. అండ్ గైస్, మొత్తానికి వచ్చేసి వీళ్ళైతే ఇక్కడ డ్రాప్ చేసేసాను, నేనైతే తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే ఇంకా ఇంకొక రెండు మిషన్స్ ఉన్నాయి, అవి ఈరోజు కంప్లీట్ చేయాలి. ఈరోజు కంప్లీట్ చేయకపోతే నెక్స్ట్ డే వచ్చేసి మిషన్ కంప్లీట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకని చెప్పేసి తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అండ్ నేను వెళ్తాను అనగానే వీడి మొహంలో కొంచెం ఏదో నాకు తేడా కొట్టేసింది, వెళ్ళొద్దు అన్నట్టుగా చూస్తున్నాడు, బిత్తిరి సూపులు చూస్తున్నాడు మొత్తం. సర్లే,
మళ్ళీ తొందరలోనే వచ్చేస్తాం కదా ఇక్కడికే. సో ఈరోజు వచ్చేసి అయితే ఈ వీడియో ఇంతే. సో ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసేయండి, అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పైన క్లిక్ చేసి పెట్టండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు ఉంటాను, టాటా బాయ్.